चित्तूर जिल్లాలోని పలు సినిమా థియేటర్లలో సబ్ కలెక్టర్ జానివి ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ ధరలు, తినుబండారాలు, అమ్మకాలు, టాయిలెట్స్ ఇతర మౌలిక సదుపాయాలు, లైసెన్స్ రెన్యువల్పై దృష్టి సారించినట్లు వెల్లడించారు. రెన్యువల్ తర్వాతనే షోలు వేయాలని ఆదేశించినట్లు వివరించారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా థియేటర్స్లో మౌలిక సదుపాయాలు, మళ్ళీ టికెట్ రేట్స్కి సంబంధించి కొత్తగా మనకి జీవో అనేది ఇష్యూ చేయడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము థియేటర్స్ ఇన్స్పెక్షన్స్ అనేవి చేస్తున్నాము. ఎక్కడైతే కూడా మనకి రేట్స్ గవర్నమెంట్ డిసైడ్ చేసిన దానికన్నా ఎక్కువగా అమ్ముతున్నారో, అది మాత్రమే కాకుండా మనకి ఫుడ్ ఐటమ్స్ అండ్ స్నాక్స్ ఎవరైతే ఎంఆర్పీ కన్నా మించి ఎక్కువ అమ్ముతున్నారో, మిగిలిన మౌలిక సదుపాయాలు అంటే పార్కింగ్ స్పేస్ నుంచి టాయిలెట్స్, అలాగే ఫిజికలీ డిజేబుల్డ్ వాళ్ళకి ర్యాంప్స్, ఇట్లాంటి బేసిక్ ఫెసిలిటీస్ ఉంచుతున్నారా లేదా, ఇవన్నీ కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ బీ ఫామ్ లైసెన్సెస్ రెన్యువల్. సో ఎవరైతే రెన్యువల్ చేసుకోరో వాళ్ళు ఫర్దర్గా షోస్ రన్ చేయడానికి లేదు. సో అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళు రెన్యూ చేసుకునే వరకు కూడా షోస్ అనేవి మనం తాత్కాలికంగా ఆపివేయడం అనేది జరుగుతుంది. సో ఈ ఎక్కడైనా కూడా ఈ రేట్ స్లాబ్కి సంబంధించి కానీ ఆర్ఎల్స్ ఈ ఎంఆర్పీ ప్రైసెస్ రిగార్డింగ్ టు ఫుడ్, ఈ రెండింటికి సంబంధించి ఎలాంటి డిస్క్రిపెన్సీస్ ఉన్నా కూడా పబ్లిక్ ఎవరైనా ఎట్లాంటి కంప్లైంట్ ఇచ్చినా కూడా మేము తక్షణమే దానిపైన మేము చర్యలు తీసుకుంటాం. ఉన్నాయండి లైసెన్సెస్ రెన్యువల్ కానీ థియేటర్స్కి ఆల్రెడీ డేటా అనేది మేము గ్యాదర్ చేస్తాము. వాళ్ళలో కొంతమంది అవేర్నెస్ లేక కొంత చేయలేదు, కొంత కోవిడ్ వల్ల కూడా కొంత వెనుకబడిన మాట వాస్తవమే. సో మేము కూడా ఇంకా యుద్ధ ప్రాతిపదికన వీళ్ళందరికీ కూడా గైడ్ చేసి త్వరగా ఈ లైసెన్స్ అనేవి క్లియరెన్స్ మేము చేసేసి రెన్యువల్ చేయించినాకనే మళ్ళీ షోస్ అనేవి మేము అలో